అర్హత ఉండి రాని పరిస్థితిలో ఏ కుటుంబం కూడా ఉండకూడదు అని ఇంత తాపత్రయపడుతూ, ట్రాన్స్పరెన్సీ అన్నది, సాచ్యురేషన్ మోడ్ అన్నది ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ ఈ ఒక్క మండపేట నియోజకవర్గంలోనే ఈ 3 సంవత్సరాల ఈ 4 నెలల కాలంలోనే 946 కోట్ల రూపాయలు కేవలం బటన్ నొక్కి నేరుగా ప్రతి ఇంటికి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టిన సొమ్ము, కేవలం బటన్ నొక్కి 946 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, విద్యాదీవెన దగ్గర నుంచి, ఇంకా రకరకాల డీబీటీ అంటే డైరెక్ట్గా ఆధార్ కార్డుతో సహా ఎవరికి ఎంత ఇచ్చినాము, ఎవరికి ఏ రకంగా జరిగింది అని చెప్పగలిగిన ఆధారాలతో సహా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ లంచాలకు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా, అర్హుడైన ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా దేవుడు దయతో అడుగులు వేయగలిగా. ఇటువంటి మార్పు గతంలో కూడా ఎప్పుడూ జరగల. అలాంటి మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇంత మార్పు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలలో కూడా ఇదే గుర్తింపును మనం ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రజలకు ఇవన్నీ కూడా గుర్తు చేసి ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్గా వేయాల్సిన పరిస్థితులు అవసరంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం కోసం ఒక గొప్ప మంచి ప్రోగ్రామ్ ఒకటి ఇన్వాల్వ్ చేసి ప్రజల్లోకి ఒక మిషన్ ద్వారా పంపించే కార్యక్రమం చేస్తాం. మీ నియోజకవర్గంలో మొత్తం హౌస్ హోల్డ్స్ 96,469 హౌస్ హోల్డ్స్ అంటే అన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇండ్లు 91.96%, అంటే 92% ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో ఆ అక్క చెల్లెమ్మ పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరినాయి, దేవుడు దయతో వాళ్ళందరికీ కూడా మనం ప్రతి ఇంట్లో చేయగలిగాం. 91.96% మీ నియోజకవర్గం. మరి ఒక గ్రామమే ఒక యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామంలో 91%, 92% జనాభాకు ఇళ్లకు ప్రతి ఇంట్లో కూడా మనం మంచి చేసినాము అని చెప్పి సగర్వంగా మనం తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితిలో మనం మంచి చేయగలిగిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ మంచి జరిగిన మంచిని మనం వివరిస్తూ గడప గడప చేస్తూ వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు అవునన్నా అందాయి అని చెప్పి ఆ చల్లని ఆశీస్సులు ఆ అక్క చెల్లెమ్మలు మన మీద చూపిస్తూ ఉన్నప్పుడు మన ఆ గ్రామంలో మనం గెలుస్తాం. మన గ్రామం గెలిచినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. మన గ్రామము నియోజకవర్గం గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175కి 175 ఎందుకు రావు? ఈరోజు మార్పు కనిపిస్తూ ఉంది. ప్రజలు దీవెనలు మన వైపున కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ఎక్కడ లంచాల అవసరం లేదు, ఎక్కడ వివక్ష చూపడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది వాళ్ళకి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వచ్చేట్టుగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మనం చేసిన మంచిని చూసి వాళ్ళ మనసులు కరుగుతాయని. ఎక్కడ వివక్ష చూపించడం లేదు, ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడిగే పరిస్థితి లేదు. సోషల్ ఆడిట్లో లిస్టులు డిస్ప్లే చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా వై నాట్ 175, ఇది నేను అర్థమయ్యాను.